Good afternoon, students. My name is M.venkata Lakshmi, lecturer in Computer Science Department. So last class lo manam em nechukunnam MS Word gurinchi last units lo MS Word gurinchi MS Excel gurinchi alage MS PowerPoint gurinchi nechukunnam avuna. So today I will discuss about the topic is MS Access. MS Access అనేది ఎందుకు యూస్ చేస్తాం అనే దాని గురించి మనం ఈ రోజు చూద్దాం. సో ఈ MS Access అనేది మైక్రోసాఫ్ట్ టూల్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో MS Word ఎలా నేర్చుకున్నారు మీరు, MS Word అనేది ఎందుకు యూస్ చేస్తాం అసలు మన డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి, అలాగే MS Excel అనేది సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ని పెర్ఫామ్ చేయడానికి మనం లైక్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇవి పెర్ఫామ్ చేయడానికి మనకి పర్సంటేజెస్ మాడ్యుల వాల్యూస్, సో అవన్నీ కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మనం MS Excel అనేది యూజ్ చేసాం అవునా. సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం, MS PowerPoint అనేది ఎలా యూజ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. సో MS PowerPoint అనేది ఎందుకు యూజ్ చేస్తారని చెప్పాను, ఒక ప్రెజెంటేషన్ని అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైనా టాపిక్ తీసుకున్న ఆ టాపిక్ని విత్ ఇమేజెస్తో వీడియోస్తో ఐ మీన్ ఆడియోస్తో ఒక స్లైడ్స్ని ప్రిపేర్ చేసి ఒక బెస్ట్ ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే MS PowerPoint ద్వారా యూస్ఫుల్ అవుతుందని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఈస్ MS Access. ఓకేనమ్మా. సో ఈ ఫోర్ టూల్స్ కూడా మనకి జాబ్ పర్పస్గా కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ MS Access చెప్పే ముందుగా నేను MS Access అనేది ఎలా ఓపెన్ చేయాలనేది చూద్దాం. సో MS Access అనేది ఎలా ఓపెన్ చేయాలంటే స్టార్ట్లోకి వెళ్ళి మీకు తెలుసు కదా విండోస్ 10 అయితే కనుక వర్డ్ ఎలా ఓపెన్ చేస్తారు అలాగే ఇది. సో ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉంటుంది. ఇది ఎంలోకి వెళ్ళండి, ఫస్ట్ ఎంలోకి వెళ్ళారు కదా. సో దీని మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి MS Access 2010 అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, సింపుల్గా క్లిక్ చేసినవన్నీ చూడండి మనకి MS Access యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఎలా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్డ్ తీసుకున్న వెంటనే ఏం తీసుకుంటాం, ఒక న్యూ డాక్యుమెంట్ని, ఎక్సెల్ తీసుకున్న వెంటనే ఒక న్యూ వర్క్ బుక్ని, అలాగే పవర్ పాయింట్ ఒక న్యూ ప్రెజెంటేషన్, అలాగే MS Access లో కూడా ఒక న్యూ ప్లాన్ డేటాబేస్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అసలు వాట్ ఈజ్ డేటాబేస్? డేటాబేస్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో డేటాబేస్ అంటే ఏంటో, ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయడమే మనం డేటాబేస్ అని అంటాం అనమాట. ఈ డేటాబేస్ని యూజ్ చేసి మనం టేబుల్స్ క్రియేట్ చేస్తాం, ఫార్మ్స్ క్రియేట్ చేస్తాం, క్వెరీస్ని ప్రిపేర్ చేస్తాం, అలాగే రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మనం చూద్దాం ప్రీవియస్ క్లాసెస్లో, ఐ మీన్ నెక్స్ట్ జరిగిపోయే క్లాసెస్లో. సో ఈరోజు నేను MS Access అనేది ఎలా ఓపెన్ చేయాలి, MS Access యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మాత్రమే చెప్తున్నాను. సో MS Access అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుందని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఏం తీసుకోవాలి, బ్లాంక్ డేటాబేస్. సో ఇక్కడ చూడండి ఇంకా మనకి కనిపిస్తుంది ఇవన్నీ ఏంటంటే కనుక శాంపుల్ టెంప్లెట్స్, రీసెంట్ టెంప్లెట్స్, ఆల్రెడీ బై డిఫాల్ట్గా కొన్ని ఎగ్జాంపుల్ డేటాబేసెస్ క్రియేట్ అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఓన్గా డేటాబేస్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఓన్గా డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలంటే కనుక ఇక్కడ బ్లాంక్ డేటాబేస్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం MS Word అయినా MS Excel అయినా ఏం చేస్తాం, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ డాక్యుమెంట్, ఆ పర్టికులర్ వర్క్ బుక్, ఆ పర్టికులర్ ప్రెజెంటేషన్ అనేది సేవ్ చేయడం జరిగింది. కానీ MS Access లో ఏమవుతుందంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాబేస్ని క్రియేట్ చేసే ముందుగా ఆ డేటాబేస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోవాలి. ఓకేనా, ఆ డేటాబేస్కి నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి డేటాబేస్ 1 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ బై డిఫాల్ట్గా వాడిచ్చాడు. ఇక్కడ నేను ఏమని టైప్ చేద్దాం అనుకుంటే ఒక శాంపుల్ డేటాబేస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఏంటమ్మా, ఒక శాంపుల్ డేటాబేస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ శాంపుల్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి ఈ శాంపుల్ అనే డేటాబేస్ పక్కన ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక ఐకాన్ కనిపిస్తుందమ్మా. సో ఐకాన్ ఏంటంటే ఇక్కడ బ్రౌజ్ ఫర్ యర్ లొకేషన్ టు పుట్ యువర్ డేటాబేస్ అని కనిపిస్తుంది. అంటే ఏంటంటే కనుక ఈ శాంపుల్ అనే డేటాబేస్ నువ్వు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నావు అనే దాన్ని అనమాట. ఓకేనా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక మనకి ఒక లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, సి డ్రైవ్లోనా ఈ డ్రైవ్లోనా డౌన్లోడ్స్లోనా డెస్క్టాప్ మీద డాక్యుమెంట్స్లోనా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. నేను డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, డెస్క్టాప్ మీద ఏమని ఇద్దాం అనుకుంటున్నానంటే శాంపుల్. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్గా తీసుకుంది శాంపుల్ అనే దాన్ని నేను క్రియేట్ చేశాను. ఎప్పుడైతే నువ్వు శాంపుల్ అనేది సేవ్ చేసావో ఇక్కడ చూడండి ఇక్కడ శాంపుల్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఎక్కడ, సిలో యూజర్స్లో లెనోవా డెస్క్టాప్ మీద. ఇక్కడ చూడండి డెస్క్టాప్ మీద మనకి శాంపుల్ అనే డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. ఇలా క్రియేట్ అయిన తర్వాత క్లోజ్ చేయడం కాదు. సో ఇలా నేమ్ ఇచ్చిన తర్వాత మీరు మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలంటే క్రియేట్, ఏంటమ్మా క్రియేట్ అనేది ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే
క్లిక్ చేశారో అప్పుడే ఒక బ్లాంక్ డేటాబేస్ అనేది మీకు క్రియేట్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఎంఎస్ యాక్సెస్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఎంఎస్ యాక్సెస్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనం చూడండి టైటిల్ బార్ రెడ్ కలర్ కనిపిస్తుంది, దిస్ ఈస్ ద టైటిల్ బార్. సో మనం దీన్ని ఏమని సేవ్ చేస్తాం, టైటిల్ బార్ లో ఏమని వ్యూ చేయగలమని చెప్పాను. సో ఏదైతే నేమ్ తో నువ్వు సేవ్ చేసావో ఆ నేమ్ అనేది మనం టైటిల్ బార్ లో చూడొచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చాం మనం, శాంపుల్ ఏంటమ్మా, శాంపుల్ అనే డేటాబేస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ శాంపుల్ అనే డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. దీని టైటిల్ బార్ అంటే అని చెప్పాను, మీకు ఆల్రెడీ తెలుసు రైట్ సైడ్ ఏం కనిపిస్తుంది, క్లోజ్ బటను, మినిమైజ్ బటను, మాక్సిమైజ్ బటను కనిపిస్తుంది, ఇవి మీకు తెలుసు కదా. నెక్స్ట్ దీనికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చూడండి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంట. సో ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది ఎందుకు యూజ్ చేస్తారని చెప్పానమ్మా, ఒక షార్ట్ కట్ కమాండ్స్ ని మనం ఈజీ వేలో యాక్సెస్ చేసుకోవడానికి మనం ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి, ఆ టూల్స్ ఏంటి చూడండి, ఇక్కడ న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, అన్డూ, రీడు ఇటువంటివి అనమాట. బై డిఫాల్ట్గా ఎన్ని ఉన్నాయి, సేవ్, అన్డూ, రీడు అని. సో ఇక్కడ నేను ఓపెన్ అనేది కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఓపెన్ అనేది మనకి క్రియేట్ అయింది. ఓకేనా, ఓపెన్ అనేది మనకి క్రియేట్ అయింది. సో ఓకేనా, సో దీని కింద చూసుకుంటే, డౌన్లో చూసుకుంటే వీటన్నిటినీ కూడా ట్యాబ్స్ అంటాం. ఓకేనా, దిస్ ఈస్ ద ఫైల్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, క్రియేట్ ట్యాబ్, ఎక్స్టర్నల్ డేటా ట్యాబ్, డేటాబేస్ టూల్స్. ఓకేనా, ఇవి టేబుల్ టూల్స్ అనమాట. ఓకేనా, దానికి సంబంధించిన ఫీల్డ్స్, టేబుల్స్ అనమాట. వీటన్నిటినీ ఏమంటామమ్మా, ట్యాబ్స్ అంటాం. అలాగే ఎంఎస్ వర్డ్లో చూడండి రివ్యూ ట్యాబ్, వ్యూ ట్యాబ్. సో ఒక్కొక్క టూల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ అనేవి ఉంటాయని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఈ ఎంఎస్ యాక్సెస్లో ఉండే ట్యాబ్స్ అయితే కనుక ఈ హోమ్ ట్యాబ్, క్రియేట్ ట్యాబ్, ఎక్స్టర్నల్ డేటా ట్యాబ్, అలాగే డేటాబేస్ టూల్స్ అనేది. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ ఒక ప్యానల్ కనిపిస్తుంది. అంటే దీన్ని ఏమంటాం అంటే ఆల్ యాక్సెస్ ఆబ్జెక్ట్. మనం ఏ టేబుల్ అయితే క్రియేట్ చేస్తామో, ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసినా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కనుక ఇక్కడ మనం వ్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ద టాస్క్ బార్. టాస్క్ బార్లో చూడండి ఇక్కడ రికార్డ్, మనం ఎన్ని పేజెస్ అయితే ఓపెన్, ఎన్ని టేబుల్స్ అయితే క్రియేట్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ నోట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎంఎస్ యాక్సెస్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా, సో మనం ఈ డేటాబేస్ని యూజ్ చేసి మనం టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఫామ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ని ప్రిపేర్ చేయొచ్చు, క్వెరీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఈ శాంపుల్ డేటాబేస్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం విత్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఒక డేటా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక స్టూడెంట్ డేటా కానీ, ఎంప్లాయీ డేటా కానీ, నీట్గా వాళ్ళ శాలరీతో, వాళ్ళ ఒక స్టూడెంట్ డేటా ఉంటే వాళ్ళ మార్క్స్తో, బెస్ట్ రిజల్ట్తో, ఈజీ వేగా మనం టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుని ఈ ఎంఎస్ యాక్సెస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఎంఎస్ యాక్సెస్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చెప్పాను. సో ఎంఎస్ యాక్సెస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అసలు డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ ఆ ఎంఎస్ యాక్సెస్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేరే ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.